दिगिंदे आट पट्टिद्दामा मनकेंदुकु श्रम अडि चूडंडि चूडम्मा मारं सेक्कुंडा चेप्पिनट्टेनु नीळ्ळु एक्कड तागिना पालु मन इंट्लोने अय्यि గడ్డ ఎక్కడతన్నా పేడ మాత్రం అంతొడ్డోనే అయ్యి ఎందుకంటే గ్యాస్ రేటు పెరిగిపోయింది కిరసనాల రేటు ఇంకా పెరిగిపోయింది మన పేడ మనకు ఉందనుకో పెడకలు వేసుకుంటూ హ్యాపీగా బతికేయచ్చు నేను చెప్పినట్టు నువ్వు నేస్తే పర్వాలేదు వినకపోతేనే ప్రాబ్లం హలో హలో లో 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 తల మంచిదేనా కాదు హెడ్ గుడ్ హెడ్ గుడ్ హెడ్ గుడ్ అంటే తెలియదా హెడ్ అంటే తల గుడ్ అంటే మంచి ఏడు కొండలు ఎక్కి ఎక్కన్న బాబుని చూసి అవును ఇది తిరుపతేనా అని అడిగినట్టు ఉంది ఇదే తల మంచి అవసరమే తల పంక్చువల్ నా గేది నాకంటే పంక్చువల్ ఆరింటికి లేస్తది ఏడింటికి పేడేస్తది ఎనిమిదింటికి కుడి తాగుద్ది తొమ్మిదింటికి పాలేస్తది పదింటికి గడ్డి మేస్తది పదకొండింటికి నెమరేస్తది పన్నెండింటికి తొంగు ఉంటది ఇలా అన్ని టైం ప్రకారమే క్లోజ్ అయిపోయాడు ఇప్పుడు నీకు టైం కావాలి అంతే కదా అంతే కదా మరి అయితే ఓ పంచేంటది నీ గేద పాలిచ్చే టైంలోంచి కుడి తాగే టైం తీసేసి దాన్ని గడ్డి తినే టైం తో కలిపి తిరిగి లేచే టైం తీసేసి దానికి పాడేసే టైం కలిపి నెమరేసే టైం తీసేస్తే ఇప్పుడు నువ్వు అడిగిన టైం వస్తుంది అంటే ఓహో పాలిచ్చే టైం అంటే కన్ఫ్యూజ్ అయ్యావు కదా అయితే పాడేసే టైం దగ్గర నుంచి మొదలు పెడతా పాడ టైం ప్లస్ గడ్డి టైం మైనస్ నెమరేసే టైం డివైడెడ్ బై కుడి తాగే టైం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతం నీ టైం నా టైం ఇలా రివర్స్ అయిపోయింది ఏంటి అసలు టైం అనేది పశువులకు మాత్రమే కాదు మామా మనుషులకు కూడా చాలా అవసరం మనిషి పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చే వరకు టైం అంటి పెట్టుకునే ఉంటుంది ఏ పని చేయాలన్నా టైం అవసరం టైం రాందే ఏ పని చేయలేం టైం ఉంటే భూమి మీద ఉంటాం టైం అయిపోయింది అనుకో పాలు చెప్పు ఆ బూట పాలు ఇస్తావా తిరిగి ఇచ్చేస్తావా కళ్ళ కద్దుకుని మరి ఇచ్చేస్తాను ఇంకెప్పుడన్నా ఊరి కొత్తగా వచ్చిన వాళ్ళని టైం ఎంత అని అడుగుతావా ఎంత తెలివి గలవాడు ఈ ఊరు ఎందుకు వచ్చావు బాబు ఈ ఊరు కాలేజీలో హిందీ మాస్టర్ పోస్ట్ ఖాళీ ఉందంటేను నువ్వేం రావక్కర్లేదు ఈ రోజు నుంచి మన బొడ్డోడు కాలేజీకి పంపద్దు నేనే నీ దెబ్బకి తట్టుకోలేకపోయినా ఆడేం తట్టుకుంటాడు వస్తాను మామా గేదలు జాగ్రత్త నువ్వు కాలేజీలో చేరకపోతే ఏం లేదు చేరితేనే ప్రాబ్లం అమ్మాయే సన్నగా అరనవ్వే నమస్కారం పంతులు గారు నమస్కారం ఏం పీటీ గారు చాలా హుషారుగా ఉన్నారు ఏంటంటే పొద్దు నుంచి ఎడంక నదురుతుంది అదృష్టం పట్టబోతుందని ఆనందంగా ఉందండి అదృష్టం ఆ నా బొంద ఎడవక నదిరితే కీడయా బాబు అమ్మా కీడు 1000 రూపాయలు వస్తుందన్నమాట ఆగు బావా ఒరే పీడి జంప్ అయిపో మా పీడి మా పీడి ఆగు నేను ఆగను అరే ఆగమంటుంటే నేను ఆగను చిన్నప్పటి నుంచి ఇచ్చాను తప్పించుకుంటావా ఒరే నీకు దండం పెడతాను నన్ను వదిలేరా బాబు నీ పేరు చెప్పుకొని ఇప్పటికే 10 ఉద్యోగాలు పోయినరా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా బతుకుతున్నానరా చచ్చి నీ కడుపున అమ్మో చచ్చి నీ కడుపున పుట్టండ్రా నీకు నమస్కారం చేస్తాను నన్ను వదిలేరా ఒరే పీడి మనది పచ్చిపంచే బంధవరా అవును ఒకే కంచం ఒకే మంచం ఒకే బీడి అందుకే చెప్తున్నాను రా బాబు చార్జర్ డబ్బులు ఇస్తాను నైట్ బస్ వెళ్ళిపో ఎవరన్నా చూస్తే దారి కాచి నిన్ను దోచేసుకుంటున్నాను అనుకుంటారా ఎందుకు ఏడుస్తావు లేకపోతే నీ కోసం ఇంత దూరం వస్తే నేను వెళ్ళిపోమంటావు నా కోసం నువ్వు రావడం అంటే అసలు నీకు నాకేంటి సంబంధం ఎంత మాట అన్నావు మావా నువ్వు నా ప్రాణం చూసారా మహాజనారా
సెంటిమెంట్ నా వీక్నెస్ దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఇప్పుడు నాకు దారి ఏంటి తండ్రి ఇంటికి వెళ్దాం పద నేను రాను ఇద్దరికి మందు సమంగా పడిందో లేదో చూసుకోడానికి అంత ఓవర్ యాక్ట్ చేసావు ఏంట్రాది మామ అది నా లైఫ్ అండ్ డెత్ అది పోతే నా ఉద్యోగం బద్దలుడు ఎందుకు నా ఉద్యోగం పోవడానికి కాదు నాకు ఉద్యోగం రావడానికి మీ కాలేజీలో హిందీ లెక్చర్ ఉద్యోగం ఉంది అది నాకు కావాలి ఏంటి ఆ కాలేజీలో నీకు ఉద్యోగమా ఎందుకురా కోరి కోరి చావు నెత్తికి తెచ్చి పెట్టుకుంటావు నాకే గతలేక ఉద్యోగం చేస్తున్నాను విచిత్రమైన సిస్టమ్స్ రోజుకో రూల్స్ ప్రపంచంలో ఎక్కడా లేని ప్రమాణం ఇదిగా వాళ్ళకి ఇష్టమైంది అనుకో అటెండర్ లెక్చరర్ అవుతాడు కష్టమైంది అనుకో లెక్చరర్ అటెండర్ అవుతాడు పైగా ప్రిన్సిపల్ వాళ్ళ భావమతుల కోసం ఈ పోస్టులు ట్రై చేస్తున్నాడు ఓ పని వాడిని లేపేయమంటావా వద్దు ఆల్ బసెస్ అవైలబుల్ నైట్ సర్వీస్ కూడా ఉంది చార్జీ నాది నువ్వు వెళ్ళిపో మహాజల్లారా చూసారా వీడిని అంతా హింస పెడుతున్నాడు వీడి బాధనైన భరించలేను బాబు నీకేం కావాలరా మీ కాలేజీలో ఉద్యోగం అయ్యో కాలేజీలో ఉద్యోగం కావాలా అయితే ఓపెన్ చేయి మా కాలేజీ కరెస్పాండెంట్ నాయుడు గారు ఆయనకి సోపే లైఫ్ బాయ్ సరిపోతుందా చాలదు మినిమం లక్ష కావాలి అప్పుడు ఫిక్స్ అవుతావు రేపైన పుట్టినరోజు నువ్వు రెట్టిపో అంతే కొత్త వాడివైనా బాగా పాడావు అంతకు మించి పొగిడావు పొగిడేవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు ఎందుకో తెలుసా వాళ్ళు ఖాళీ చెంచాతో పాయసం తినిపిస్తారు మామా ఏంటి లక్ష సరిపోదు దీనికి రిన్సో పోడాల్సిందే అంతేనంటావా ఏం కావాలి నువ్వే కావాలి మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసంతా నువ్వే నువ్వు నాకు నచ్చవు ప్రేమించుకున్నావురా తప్పమ్మా తప్పించుకోకురా ఎంతకు తెగించావమ్మా తెలుగింటి ఆడపడుతున్న గౌరవాన్ని పెంచిన అన్న ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్న శేషాద్రి నాయుడు గారు పుట్టిన ఈ నేల మీద పుట్టి ఇంత చండాలంగా ప్రవర్తిస్తున్నావని ఆ శేషాద్రి నాయుడు గారికి తెలిస్తే ఆయన పరువు ఏమైపోతుంది అసలు నాయుడు గారంటే ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు కలియుగ దైవం ఈ భూమి మీద ఇంకా న్యాయం ధర్మం నీతి నిజాయితీ నిలబడి ఉన్నాయంటే అది ఎవరి వల్ల ఆ నాయుడు గారి వల్లే చూడమ్మా మగవాళ్ళందరూ కన్నయ్యలు కాదు వాళ్ళల్లో అన్నయ్యలు కూడా ఉంటారు నాలాగా అన్నయ్య చెల్లెమ్మా అన్నయ్య తప్పమ్మా డేంజర్ చెల్లెమ్మా చెల్లెమ్మా ఇప్పటికైనా తెలుసుకున్నావు